నమస్కారం. దర్హాసా బ్లాక్కి స్వాగతం. శ్రీమాత్రే మహ. శ్రావణ మాసంలో ఈ నియమాలు కనుక పాటిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకున్నది. మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో 5వ మాసం శ్రావణ మాసం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో ప్రతిరోజు పండగ. ఈ మాసం సకల దేవతలకి ఇష్టమైంది. కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ఈ రోజులన్నీ నోములు నోచుకుంటారు. ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి రోజులు. ఈ మాసంలో అష్టమి, నవమి, అమావాస్య రోజు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ మాసం అత్యంత విశిష్టమైనది. అటువంటి విశిష్టమైన శ్రావణంలో చేయకూడని, చేయవలసిన పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట కొలువు తీరుతుంది. అలాగే పాటించవలసినటువంటి నియమాలు కనుక పాటించకపోతే ఆ ఇంట దరిద్ర లక్ష్మి తాండవిస్తుందని విశ్వసిస్తారు. ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆవు పేడతో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి. ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ముందుగల తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గులు వేయాలి. తర్వాత స్త్రీలు ఇంట్లో వారందరూ శుచిగా స్నానమాచరించి కాళ్ళకి చక్కగా పసుపు రాసుకుని నుదుట కుంకుమ ధరించాలి. ఇప్పుడు దేవుడికి సమర్పించే కావలసినటువంటి ప్రసాదాలు ఉంటాయి కదండి, వాటిని సిద్ధం చేసుకోవాలి. తెలుపు, ఎర్రటి పూలతో దేవుడికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఇంట్లో గుగ్గిలం సాంబ్రాణితో ధూపం వేసుకోవాలి. ఇల్లు సువాసనాభరితంగా ఉండాలి. ఆడవారి నుదుటిన కుంకుమ బొట్టు, చేతికి నిండుగా గాజులు, కాళ్ళకి పసుపు మెట్టెలు ధరించి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపారాధన చేయాలి. ఈ నెలలో ఆడవారు జుట్టు విరబోసుకుని అయితే తిరగకూడదు, ఉండకూడదు. చక్కగా జడేసుకొని పూలు పెట్టుకోవాలి. సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు చక్కగా ఊడిస్తే, పొడిగా ఉంచితే మీ అదృష్టం అన్నమాట. సంతోషానికి ఊడ్చినట్లు లెక్క అనమాట. ఒకవేళ ఇల్లు ఊడిస్తే మాత్రం, అందుకని సాయంత్రం సూర్యుడు అస్తమించకముందే ఇల్లు ఊడ్చుకోవాలి. సాయంత్రం సంధ్యా సమయంలో తులసికోటకైతే నీళ్లు పోయకూడదు. తులసికోట ముందు నెయ్యి దీపం మాత్రమే వెలిగించాలి. అలాగే ఇంట్లో తలకాయ అయితే దువ్వకూడదు. ఈ మాసంలో మెట్టెలు, నల్లపూసలు లాంటివి తీయకూడదు. ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అనుకుంటారో ఆ ఆడవారు ఈ నియమాలను పాటిస్తారు. ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుంది. మాసంలో పాలు, పాల పదార్థాలు దానం చేస్తే సకలాభీష్టాలు నెరవేరుతాయి. ఈ నెలలో అన్నదానం చేయడం, అన్నదానం కనుక చేస్తే చాలా చాలా మంచిది. అలాగే గోవులకు పచ్చగడ్డి తినిపిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో వంకాయ కూర తినకూడదని చాలామందికి తెలియదు. పురాణాల ప్రకారం ఈ మాసంలో వంకాయ తినడం అశుద్ధమని భావిస్తారు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజుల్లో అస్సలు వంకాయ అనేది ఈ మాసంలో తినకూడదు. అట్లాగే ఈ మాసంలో మాంసాహారం, మందు తాగడం చేయకూడదు. ఈ మాసంలో ప్రతిరోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి. నెలసరి సమయంలో పూజ గది వైపుకి వెళ్ళకూడదు. ముఖ్యంగా పూజ చేసుకునే వస్తువులను తాకకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది. నమస్కారం.